చందమామ కథలకు స్వాగతం. ఒక గ్రామంలో ఒక దాంభికుడైన పండితుడు ఉండేవాడు. ఆయన తన పాండిత్య ప్రకర్ష గురించి ఊళ్ళో వాళ్ళ దగ్గర తెగ గప్పాలు కొడుతుండేవాడు. చివరకు ఒకనాడు ఒక గడుసువాడు పండితుడితో, "బాబు, నీ పాండిత్యం గురించి మన ఊళ్ళో తెలియని వాడెవడూ లేడు. కానీ అది ఇక్కడ అడవిగాచిన వెన్నెల అయిపోతున్నది. ఊళ్ళూళ్ళూ తిరుగు, ఎక్కడెక్కడి పండితులను ఓడించు. నీ పాండిత్యం దేశ దేశాలు చాటు. మన ఊరికి గొప్ప కీర్తి తీసుకురా" అన్నాడు. ఈ మాట పండితుడికి నచ్చింది. అతను మంచి రోజు చూసి తన గ్రామం నుంచి బయలుదేరాడు. ఇంకొక గ్రామం చేరవస్తుండగా ఊరి బయట గొర్రెలను కాచుకునేవాడొకడు కనబడ్డాడు. "అబ్బి, మీ గ్రామంలో పండితులెవరైనా ఉంటే చెప్పు. వాళ్ళను నేను ఓడించాలి. నేనొక వల్లమాలిన పండితుణ్ణి" అన్నాడు అతను. గొర్రెలను కాచుకునేవాడికి ఈ పండితుడొక వదరుబోతులాగా కనబడ్డాడు. పండితుడు చూస్తుండగానే వాడు వంగి గుప్పెడు ఇసుకను తీసి, "బాబయ్య, నా చేతిలో ఎంత ఇసుక ఉందో చెప్పండి" అన్నాడు. పండితుడు ఆగ్రహించి, "నేను అడిగినదేమిటి? నీవు ఎదురు ప్రశ్న ఏమిటి? నీ చేతిలో ఎంత ఇసుక ఉందో నేను కొలిచానా తూచానా?" అన్నాడు. "గుప్పెట్లో గుప్పడి ఇసుక ఉందని చెప్పలేని వాడివి నువ్వేం పండితుడివయ్యా" అని గొర్రెలు కాచుకునేవాడు హేళన చేశాడు. పరాభవం పొందిన పండితుడు తన గ్రామానికి తిరిగి వచ్చి గప్పాలు కొట్టడం మానుకున్నాడు. మిత్రులారా, వీడియో చూసినందుకు ధన్యవాదములు. మరొక వీడియో నందు చందమామ కథలలో మరొక మంచి చక్కటి కథ గురించి తెలుసుకుందాం. అంతవరకు నమస్కారం.